ఉప ప్రణాళిక నిధులను సద్వినియోగానికి కొత్త పథకాలను సిద్ధం చేయాలని ఒకటి చెప్పిండు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రత్యేక నిధి ఖర్చులో తారతమ్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిండు. తారతమ్యం ఉండొద్దు, ప్రత్యేక నిధి ఖర్చులో తారతమ్యం పెద్ద డేంజర్ అది. ఎట్లా చెప్పిండంటే, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేసేందుకు అవసరమైతే కొత్త పథకాలను రూపొందించాలని అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ నిధిని కొన్ని ప్రభుత్వ విభాగాల్లో ఎక్కువగా మరికొన్నింటిలో తక్కువగా ఖర్చు చేయడం ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఇక్కడ బుధవారం ఇక్కడ సచివాలయంలో ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక అమలుపై ప్రభుత్వ విభాగాల్లో బట్టి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యం లోపల ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని, తక్కువ ఖర్చు చేస్తున్నటువంటి విభాగాల్లో కొత్త పనులను మంజూరు చేయాలని సూచించారు. ఎస్సీ ఎస్టీ అభివృద్ధి నిధుల వ్యయంపై అన్ని శాఖలు 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టాన్ని సీరియస్ గా అమలు చేయాలని, వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విభాగాలు మంచి పథకాలతో ప్రతిపాదనలు చేయాలని, ఆర్థిక శాఖలో ప్రత్యేకంగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి పథకాలను రూపొందించాలని, గిరిజన తండాలకు 3-ఫేజ్ విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలని, గత ప్రభుత్వం చర్యలతో పదేళ్ల పాటు అర్హులైనటువంటి ఎస్సీ ఎస్టీలకు లబ్ధి పొందలేకపోయారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం హయాంలో అధికారులు ఎస్సీ ఎస్టీ అభివృద్ధి నిధులను సద్వినియోగం చేస్తూ ఆయా వర్గాలకు చేయితనివ్వాలని సూచించారు. ఈ సమీక్షలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్, ఎస్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బుజ్జ, ఇక్కడ పురపాలక శాఖ కమిషనర్ శ్రీదేవి, ఆర్టీసీ ఎంజి సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు. వెరీ గుడ్. ఇట్లా ఎస్సీ దళితుడు ఒక ఉన్నతమైన పోస్టులో ఉంటే ఎస్సీ ఎస్టీల గురించి ఆలోచించేటువంటి అవకాశం వస్తుంది. చాలా గొప్ప విషయం.